달러 걸어. రాఘుల స్వామి బాగా నమ్మకం స్వామి. మేము 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బాగా ఫేమస్ స్వామి ఈ స్వామి, వీర్రాఘుల స్వామి. వైద్య ఆరోగ్యం కోసం ఈ స్వామి మనకి బాగా ఉపయోగపడతారు. ఒక చదువు విషయంలో కానీ, సంతానం కోసం కానీ, మన ఆరోగ్యం కోసం కానీ, చదువుల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆ స్వామి బాగా కనుకరిస్తాడు స్వామి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. నెరవేరే స్వామి. ఏమేమి చెప్పండి? మా బిడ్డల చదువులు, మా ఆయన ఆరోగ్యం, మాకు కొంచెం గొడవలుగా ఉంటాయి. అన్ని కుదుట పడ్డా, అందుకనే నమ్మకంతో గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎట్లా ఇక్కడ ఇక్కడ మనం కేజీ మొక్కున్నాం అనుకో, బెల్లం గడ్లు, ఇది మన కోరిక నెరవేరితే వేరే సంవత్సరం 2 కేజీలుగా వేయాలి స్వామి. సంవత్సరం మారిపోతున్న తర్వాత కూడా మనం మొక్కుంటే దాన్ని బట్టి రెట్టింపు చేసుకోవాలి, డబుల్ వేస్తూ ఉండాలి. ఉప్పు అనేది శివుడికి అమావాస్య, చోళంగి అమావాస్య. ఈరోజు అమావాస్య నాడు ఉప్పు వేసి మిరియాలు వేసి స్వామికి ఓం నమ శివాయని దండం పెట్టుకుంటే ఆ స్వామి మనల్ని కనుకరిస్తాడని ఒక ప్రతీక. నాకు తల బాగలేదు, తల బాగలేకుంటే బాగుంటే నేను మొక్కున్నాను. నేను 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. బాగా అయిపోయిన తర్వాత ఫస్ట్ 1/2 కేజీ వేసాను, మళ్ళీ కేజీ ఈ రోజు కేజీ వేసాను. ఇప్పుడంతా ఆరోగ్యం అంతా బాగానే ఉన్నాను. మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. నేను ఈ సంవత్సరం రావటం అనుకున్న కొరకు నెరవేరాలని ఈ సంవత్సరం ఫస్ట్. బాగా ఫేమస్గా ఉంది, మంచి స్వామి అని తెలిసి వస్తాం. మా వాచల స్టాఫ్ అంతా బెల్లం వేసాము, ఉప్పు అయ్యి శివయ్య దగ్గర వేయాలి. జబ్బులు బాగా అవుతాయంట, ఆరోగ్యం బాగుంటదంట. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటికాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారి నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్,
ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించివ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. ఆయన బాగోలేకుంటే ఆరోగ్యం బాగా చేస్తాడని వచ్చిన వాళ్ళకి కోరికలు అనుకున్నా ఏం జరుగుతుంటాయి. అబ్బాయి వాళ్ళకి జాబులు రావడం, ఆరోగ్యం బాగోలేకుంటే వచ్చి మొక్కుని బెల్లం వేస్తామని మొక్కుని మళ్ళీ బెల్లం వేసేసి మళ్ళీ దర్శనం చేసుకొని పోతాం అంటే. అందరి భక్తులకి దర్శనం సక్రమంగా జరగాలి అంటే క్యూ లైన్స్ కొద్దిగా పెంచి వాళ్ళ ఇష్టం టికెట్స్ కానీ, ఒకరోజే కదా 100 అయినా 200 అయినా పే చేసుకుని వాళ్ళు పే చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇంత క్రౌడీగా ఉండదు అని రిక్వెస్ట్. మీ ద్వారా అయినా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ దర్శనం బాగా జరగదు అట్లా అయితే. ఈ ఊరు కాదండి, కావల్ నుంచి వస్తున్నాం. కావల్ నుంచి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాము. అదే ఈసారి ఇయర్ వస్తాం మేము. ఈ క్రౌడ్కి ఈసారి దర్శనం అవద్దో లేదో అనుకున్నాము, దర్శనం అయింది. లైన్లో కొద్దిగా వాటర్ కానీ, ఏదైనా మిల్క్ కానీ, లేక ఇంకేదైనా మజ్జిగ కానీ, అంటే కొంతమంది ఉపవాసం ఉంటారు కదా పొద్దున్నుంచి, ఇప్పుడు 11 గంటల నుంచి వచ్చి ఉన్నాం మేము. ఇప్పటిదాకా మంచినీళ్ళు లేవు క్యూలో. అంటే వాళ్ళకి అందరికీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు మేబీ, కాకపోతే ఫండ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు టికెట్స్ తీసుకుంటే 100 200 నెక్స్ట్ ఇయర్ అది మీకు యూజ్ అవుతుంది కదా. అట్లా అయినా మీ ద్వారా రిక్వెస్ట్ చేసి పెట్టించండి, చిన్నపిల్లలు అల్లాడిపోతుంది.